సువర్ణ రెడీ అనుకు రెడీ నువ్వేం చేస్తావు బంగాళదుంప ఆలూ శనగపప్పు కూర ఆలూ శనగపప్పు కూర ఓకే ఓకే మరి ఆలూ శనగపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఆలూ శనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు పావు కిలో శనగపప్పు అరకప్పు తరిగిన ఉల్లిపాయలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు కొత్తిమీర కొద్దిగా ఎండుమిరపకాయలు నాలుగు కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు కరివేపాకు ఒక రెమ్మ వెల్లుల్లి రెబ్బలు మూడు జీలకర్ర అర టీ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్లు ఏం పేస్ట్ ఇది శనగపప్పు పేస్ట్ శనగపప్పులో ఏమేమి పేస్ట్ చేసావు ఆనియన్స్ ఎండుమిర్చి ఎండుమిర్చి శనగపప్పు శనగపప్పు సో శనగపప్పు సాల్ట్ కొంచెం వేసి జస్ట్ ఫస్ట్ ఆయిల్ లో ఇవి సెపరేట్ గా వేయించుకోవాలండి వన్ బై వన్ ఉల్లిపాయలు సెపరేట్ సెపరేట్ గా అన్ని వేయించిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి సరిపోయినంత ఇలా పేస్ట్ లా చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నావా నెక్స్ట్ ఆనియన్స్ చాలా ఇదే పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ ఇందులో ఎండుమిర్చి వేసాం కదా కాబట్టి సరిపోతుందా ఓకే అవును ఇక్కడ ఈ జీలకర్ర ఎల్లుల్లి పెట్టావా ఎప్పుడు వేస్తావు ఇప్పుడు వేస్తా ఇప్పుడు వేస్తావా ఓకే టేస్ట్ టేస్ట్ స్మెల్ ఓకే జీలకర్ర టేస్ట్ వెల్లుల్లి స్మెల్ వెల్లుల్లి టేస్ట్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఓహోహో ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు ఓకే నెక్స్ట్ పొటాటో వేసుకోవాలి కొంచెం ఒక 2 మినిట్స్ వేగాలి సాధారణంగా అన్నిటికీ కూడా మనం బంగాళదుంపలని ఇలా ఉడికించే వేసేసుకుంటూ ఉంటాం అండ్ ఇంకా ఇలాంటి పెద్ద ముక్కలు వాడుకోవాలి అంటే ముందే ఉడికించుకుంటే బెటర్ ఓకేనా వేయొచ్చా ఈ బంగాళదుంపలు ఉడికినవైనా కూడా కొద్దిగా వేగాలి కదా వాటి అన్నిటితో పాటు వేగాల వేయించైతే ఓకే అండి అక్కడ బంగాళదుంపలు వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలతో పాటు ఇలాగా మనం ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం మంచి మంచి చిట్కాలు తెలుసుకుంటున్నాం కదండి ఇప్పుడు ఇంకో చిట్కా తెలుసుకుందాం పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు హాయ్ అండి మీ పేరు భాగ్యలక్ష్మి అండి భాగ్యలక్ష్మి గారు బాగున్నారా బాగున్నాను ఏం చిట్కా చెప్తున్నారు బీపీ కంట్రోల్ గా ఉండడానికి అండి ఓకే చెప్పండి పడగడిపిన ఉదయాన్న 10 ఆకులు కరివేపాకు ఆకులు తింటే బీపీ కంట్రోల్ గా ఉంటుందండి అవునా అవునండి ఓకే బాగుంది భాగ్యలక్ష్మి గారు సీఎంఆర్ విశాఖ నుండి మీకు ఓకే మరి ఒక మంచి చిట్కా చూసాం కదా వేగిందా సువర్ణ సరిపోతుందా నెక్స్ట్ టైం వేద్దాం నెక్స్ట్ సాల్ట్ పసుపు అన్ని వేస్తావా వేసేసి నువ్వేమేమి వేస్తున్నావు చెప్తూ వేసావు అనుకో సాల్ట్ ఎక్కువ వేయకూడదు ఆల్రెడీ ఈ పేస్ట్ లో సాల్ట్ సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం ఓకే ఈ ముక్కలకు సరిపడా ఈ ముక్కలకు సరిపడా సువర్ణ అంత నూనె పడుతుందా అంటే ఎలా అయినా కొంచెం మగ్గేటప్పుడు రిలీజ్ చేస్తుంది కానీ వేగడానికి కొంచెం అవసరమేమో మరి ఓకేనా తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ కొంచెం కారం కారం కూడా ఓకే సరిపోతుందా ఇలా వేగితే ఇప్పుడు ఏంటి పేస్ట్ పేస్ట్ వేసేసుకుంటావా వేసేస్తా కానీ శనగపప్పు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి అవును నీళ్ళు పోసుకోవాలా కొద్దిగా కొంచెం ఒక 2 మినిట్స్ అయింది మూత పెడదామా నువ్వు ఏమైనా చెప్పపోతే మాకు ఎలా తెలుస్తుంది ఓకే చూద్దామా సువర్ణ అయిపోయినట్టే అయిపోయినట్టేనా ఓకే మరి ఆలూ శనగపప్పు కూర రెడీ అండి టేస్ట్ చేసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఆలూ శనగపప్పు కూర తయారు చేసే విధానం ముందుగా బంగాళదుంప ఉడికించి ఉంచాలి శనగపప్పు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ నూనెలో విడివిడిగా వేయించి
ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు శనగపప్పు కూర రెడీ.